నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్ ద్వారా నేను గుంటూరు కారం పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీరు కూడా నేర్చుకోండి. ఫస్ట్ ఏంటంటే, మనం మిరపకాయలని ఒక కిలో లెక్క నేను కొలతలు చెప్తాను, ఆ కొలతల ప్రకారం మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. కిలో కారానికి మనం కేజీ 50 గ్రాములు మిరపకాయలు తీసుకోవాలి. 50 గ్రాములని ఎందుకన్నానంటే, తొడియాలు తీస్తే ఆ తొడియాలు వెయిట్ కూడా తీసేయాలి కాబట్టి కేజీ 50 గ్రాములు. అలా తీసుకున్న మిరపకాయలని 2 రోజులైతే కంపల్సరీ ఎండలో ఎండబెట్టాలి. మిరపకాయలు గలగలానేంత వరకు ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనం తొడియాలు తీసుకుని మిరపకాయని మధ్యలోకి విరుచుకుని విత్తనాలతో సహా వేయించుకోవాలి. మరీ నల్లగా కాకుండా దోరగా వేయించుకోవాలి, ఆయిల్ లేకుండా. అలా ఆయిల్ లేకుండా వేయించుకున్న మిరపకాయలతో పాటు మనం 1 కేజీకి గిద్దుడు అంటే 50 గ్రాములు ఉప్పు, ధనియాలు 100 గ్రాములు సరిపోతాయండి. ధనియాలు అవి కూడా వేయించుకుని దాంతోపాటు 50 గ్రాముల ఆవదం, ఎందుకంటే కలరు షేడ్ అవ్వకుండా ఉంటుంది. మీరు సంవత్సరం వరకు కారాన్ని నిల్వ చేసుకున్నా కానీ కారం కలర్ అయితే మారదండి. సో అందుకని చెప్పేసి మనం మరగడించడానికి పంపించేటప్పుడే ఉప్పు, ధనియాలు, ఆవదం మాత్రం కంపల్సరీ పంపించాలి. అవి వేసి వాళ్ళు మరగడించి మెత్తగా చేసిస్తారు. వచ్చిన తర్వాత మనం ఇంటికి ఈ కిలోకి 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాముల వెల్లుల్లిపాయలు, గుప్పిడి కరివేపాకు, 50 గ్రాములు ఆవాలు అన్నీ దోరగా వేయించుకుని పొడి చేసుకుని, విడివిడిగా అన్న కంబైన్డ్గా అన్న పొడి చేసుకుని కారంలో కలిపేసుకోవడమే. పసుపు అప్పుడే యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, మళ్ళీ మనం కూరలో వేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు వేసుకుంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పసుపు అయితే పురుగులు వస్తుందండి ఊరికినే. సో మనం కొంచెం కొద్దిగా మోతాదులో పసుపు కలుపుకొని వాడుకుంటూ ఉండడమే అంతే. ఇలా కారాన్ని ప్రిపేర్ చేసుకుని మీరు కర్రీలు అయితే ఒకసారి వండి చూడండి, తెలియని రుచి మీకే యాడ్ అవుతుంది కర్రీలో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదేనండి గుంటూరు కారం సీక్రెట్. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూసి, ఒకవేళ మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.